MLA Kotalo Jirgina, MLC Nicola Polling Low, we belong in Chinanduku, Nalguri, MLA and O party in suspensions to Natal Prakatin Chindi via SRCP. MLC Nicola, we belong in Chinanduku, cross voting Kupalpatan and the Kuganu, Nalguru via SRCP, MLA Lapai suspension with this to Natlu party Pradana Karadarshi, Sajala Ram Krishna Reddy Prakatin Charu. Undavali Sri Devi, Makapati Chandrasekhar Reddy, Anam Ramnar and Reddy. Kotum Sridhar Reddy pai way to waste to Natlu Teluparu. Ee naluguru cross voting kupal padinatlu party gurtinchindani chepparu Sajala. అది నిరూపితం కావడం వల్ల పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత క్రమశిక్షణ సంఘం వారి సభ్యులతో చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్విన్స్ అయింది. ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల పార్టీ సీనియర్ నాయకులు క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ జరపామన్న సజ్జల దర్యాప్తు తర్వాతే నలుగురుపై చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని, క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తుందని అన్నారు. ఒక్కొక్కరికి 15 కోట్ల నుంచి 20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చని అన్నారు. ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత క్రమశిక్షణ సంఘం వారి సభ్యులతో చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్విన్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మాకున్న సమాచారం ప్రకారం 10 నుంచి 15-20 కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారనేది మాకున్న సమాచారం. ఇక్కడ ఎంత ఎవరికి ఎంత ముట్టింది, ఏం చేసిందో మాకు తెలియదు. మాకున్న ఆధారాల ప్రకారం పార్టీ ఈజ్ కన్విన్స్డ్, డబ్బులు కూడా చేతులు మారాయి, లేకపోతే వేరే కారణం కనిపించట్లేదు. నిన్న కూడా నేను అదే చెప్పాను, వేరే రీజన్ కనిపించట్లేదు, అదే ప్రధానమైన రీజన్గా కనపడుతుంది. దాంతోపాటు ఇంకా అక్కడ ఏదైనా సీటు ఇస్తామని ఉండొచ్చు. అందుకు కూడా ప్రాక్టికల్గా చూస్తే అవకాశాలు కూడా తక్కువే. ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల పార్టీ సీనియర్ నాయకులతో చెప్పి నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 7కు 7 స్థానాలు తామే సొంతం చేసుకుంటామని అనుకున్న వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. 4 ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయడంతో తెలంగాణ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో 4 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంది అధికార పార్టీ. కొంతకాలంగా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆ ఇద్దరు వైసీపీకి ఓటు వేయకపోయినా నష్టముండదని అధికార పార్టీ భావించింది. కానీ అనూహ్యంగా మరో 2 ఎమ్మెల్యేలు అధికార పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో వైసీపీ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. కాగా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ మాత్రం తాము క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని చెప్తున్నారు.